హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వెళ్ళినట్లయితే, ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల లోతులో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడింది. దీని ప్రభావంతో రానున్నటువంటి 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరి సీతారామరాజు, అదేవిధంగా మధ్యాంధ్ర గుంటూరు, కృష్ణ, కోనసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. రాయలసీమ వ్యాప్తంగా రానున్నటువంటి 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. పుట్టపర్తి, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప ప్రాంతాలలో వర్షాలు తక్కువగా నమోదవుతాయి. అయితే ఉష్ణోగ్రతలు వారం రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది అత్యధికంగా. ఇక మధ్య తెలంగాణ జిల్లాలో మాత్రం భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు యూసఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసి, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం కురుస్తూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది ఒకరోజు. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. అయితే ఉత్తర కోస్తా, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు. థ్యాంక్ యూ.